हेलो हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल वास्वीस किचन स्पेशल्स ईरोजु वीडियो लो अंदर की एंतो इष्टमैन मिलीमेकर मंचूरियन एला चेयालो चूपिस्तुन्नानु। मुंदुगा स्टव आन चेसुकोनी ओक बाउल लो कोंचेम वाटर नी तीसुकोनी अंदुलो उप्पु वेसी मिलीमेकर नी वेयाली। इला अंतटिनी वेसुकोनी कोंचेपु बॉइल चेसुकोवाली। इला मनं बॉइल चेसुकुन्नप्पुडु मध्य मध्यलो कलुपुतू उंडाली। బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వాటర్ లేకుండా ఒక బౌల్ లోనికి తీసుకోవాలి। ఇలా అంతటిని ఒక బౌల్ లోనికి తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి, 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ స్కెజ్వాన్ సాస్, సోయా సాస్, వెనిగర్, టమాటా కిచప్ అన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। మిల్లిమేకర్ కి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలానే పక్కన ఉంచుకోవాలి। ఇవన్నీ యాడ్ చేయడం వలన మంచూరియన్ కి చాలా రుచి అనేది వస్తుంది। ఇప్పుడు ఇంకొక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని తీసుకొని मिलीमेकर ने वेसकोनी डीप फ्राई चेसुकोवाली। इला ई विधंगा मनं डीप फ्राई चेसुकुंटू मध्य मध्यलो कलुपुतू उंडाली। स्टव नी मनं मीडियम फ्लेम लो उंचुकुंटू चेसुकोवाली। इला अंता डीप फ्राई अयिपोयिन तर्वात ओक प्लेट लोनिकी तीसुकोवाली। प्लेट लोनिकी तीसुकुने मुंदु मनं प्लेट लो टिश्यूस अनेवि वेसुकुंटे आ टिश्यूस अनेवि आयिल नी बागा पील्चुकुंटायि। ఇప్పుడు ఇంకొక పాన్ లో కొంచెం ఆయిల్ ని తీసుకొని వెల్లుల్లి వేయించుకోవాలి। వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది। వెల్లుల్లి వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలను క్యాప్సికం ముక్కల్ని వేసుకోవాలి। క్యాప్సికం అనేది ఆప్షనల్ కానీ క్యాప్సికం వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మంచూరియన్ అనేది। ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇందులో స్కెజ్వాన్ సాస్, సోయా సాస్, టమాటా కిచప్, వెనిగర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చుండి। నేనైతే కొంచెం తక్కువ తక్కువ యాడ్ చేశాను। ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న బౌల్ లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని తీసుకొని వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా మనం కార్న్ ఫ్లోర్ అనేది వేయడం వల్న మంచూరియన్ అనేది ఇంకా స్పైసీగా ఉండి ఇంకా టేస్టీగా ఉంటుంది। వేసుకున్న తర్వాత ఇలా అంతా బాగా మనం కలుపుకోవాలి। ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది। ఇంకా మీకు గ్రేవీలా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ని మనం కార్న్ ఫ్లోర్ లో యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి। చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ మిల్ మేకర్ మంచూరియన్ రెసిపీ అనేది। ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోనికి సర్వ్ చేసుకోవచ్చు। అందరికీ ఎంతో ఇష్టమైన మిల్ మేకర్ మంచూరియన్ రెసిపీ రెడీ। చూసారా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। మీరు కూడా ట్రై చేయండి। మీకు ఎలా అనిపించింది అనేది నాకు అందరూ కామెంట్స్ లో షేర్ చేయండి। ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్, బై।